हाई अंडी वेलकम टू गृहलक्ष्मी डायरी मनम सिंपल बैक नेक डिजाइन एला कट चेसी स्टिच चेसुकोवालो चूद्दाम। मुंदुगा मनम लाइनिंग पार्ट ने तीसुकोनी दीनिकी नेक चुट्टू पाइपिंग चेसुकोवाली। थ्रेड पाइपिंग डोरी ये विधंगा प्रिपेर चेसुकोवाली अदे विधंगा पाइपिंग ये विधंगा चेयाली अनेदी इंतकु मुंदु वीडियोलो चेप्पडं जरिगिंदी। एवरైనా ఆ వీడియోస్ చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి। మా ఛానల్ ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ విధంగా నెక్ చుట్టూ పైపింగ్ చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని మనం బ్లౌజ్ పీస్ కి జాయిన్ చేసుకోవాలి। మనం చేసిన పైపింగ్ మిడిల్ కి వచ్చేలాగా పెట్టుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ ని కట్ చేసుకోవాలి। ఇప్పుడు నెక్ రౌండ్ తిరిగే చోట చిన్నగా కట్టింగ్స్ అనేవి పెట్టుకోవాలి। లైనింగ్ ని టర్న్ చేసుకొని నెక్ చుట్టూ పై వైపున స్టిచ్ అనేది చేసుకోవాలి। మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి। అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మా వీడియోని షేర్ చేయండి। ఈ విధంగా కుట్టుకున్న తర్వాత క్లాత్ అనేది జరగకుండా ఉండడం కోసం మనం చుట్టూ కూడా ఒక కుట్టు వేసుకోవాలి। ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలి। ఇప్పుడు బ్యాక్ నెక్ కి డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం। మనం బ్యాక్ నెక్ కట్ చేసుకున్న నెక్ పీస్ అనేది ఉంటుంది కదా దానిని తీసుకోవాలి। ఇక్కడ నేను ప్లెయిన్ నెట్ అనేది తీసుకున్నాను। మీరు కావాలనుకుంటే డిజైన్ గాని వర్క్ గాని ఏ విధమైనదైనా తీసుకోవచ్చు। ఇక్కడ నేను నెట్ ని డబుల్ లేయర్ వేస్తున్నాను అందుకోసమని సరిపడినంత నెట్ ని కట్ చేసుకున్నాను। ఇప్పుడు దీనిని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి। ఈ నెట్ ఎటువంటి ముడతలు లేకుండా సరి చేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం కట్ చేసుకున్న నెక్ పీస్ ఉంది కదా దానిని సెంటర్ కి ఫోల్డ్ చేసి దీనిపైన పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి। ముందుగా మనం నెక్ రౌండ్ ని మార్కింగ్ చేసుకోవాలి।
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ కి నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ మీదనే మనం స్టిచ్ అనేది చేసుకుంటాం ఈ మార్కింగ్స్ ని కలుపుతూ నెక్ రౌండ్ ని గీసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న ఈ మార్కింగ్ నుంచి మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ బయట వైపుకి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ఎందుకోసం అంటే మనం నెక్ స్టిచ్ చేసిన తర్వాత లోపల కచ్చు కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ చేసుకున్న 1 ఇంచ్ మార్కింగ్ అనేది మనం స్టిచ్ చేసుకుంటాం అదే విధంగా సెకండ్ చేసుకున్న 1 ఇంచ్ మార్క్ లోపల వైపుకి వెళ్తుందన్నమాట ముందుగా మనం ఫస్ట్ చేసుకున్న మార్కింగ్ కి ఒక చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి అదే విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ కి సెంటర్ కి కూడా ఒక చిన్న టక్స్ అనేది పెట్టుకోండి ఈ క్లాత్ ని ఓపెన్ చేసి పై వైపున పైపింగ్ చేసుకోవాలి ఈ నెట్ క్లాత్ 2 లేయర్స్ కింద ఉంది కాబట్టి జరుగుతుంది అనుకుంటే చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఈ నెక్ డిజైన్ స్టిచ్ చేయడం చాలా ఈజీ అండి అదే విధంగా ఇది స్టిచ్ చేసి బ్లౌజ్ వేసుకున్న తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలా పై వైపున పైపింగ్ చేసుకున్న తర్వాత దీనిని టర్న్ చేసి పై వైపున ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇంతకు ముందు చేసుకున్న మార్కింగ్స్ మనం స్టిచ్ చేసేటప్పుడు చెరిగిపోయాయి అందుకోసమే మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేస్తున్నాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని సెంటర్ కి ఫోల్డ్ చేసి నెక్ కి మధ్యకి ఒక మార్కింగ్ చేయాలి అదే విధంగా ఈ నెట్ పీస్ కి కూడా సెంటర్ కి ఒక మార్కింగ్ చేసుకొని లైన్ గీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీస్ కి షోల్డర్ వైపు నుంచి 2 ఇంచెస్ కి కింద వైపుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ నెట్ పీస్ కి పైన బ్లౌజ్ పీస్ ని పెట్టి జాయిన్ చేసుకోవాలి మనం ఆల్్రెడీ మార్క్ చేసుకున్న మార్కింగ్స్ పైన ఈ బ్లౌజ్ పీస్ ని పెట్టి కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి ఈ నెట్ పీస్ ఎక్కడ ముడతలు లేకుండా సరిచేసుకొని పిన్స్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల బ్యాక్ నెక్ డిజైన్ అనేది నీట్ గా వస్తుంది ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ ని టర్న్ చేసుకొని లోపల వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని 1 ఇంచ్ వరకు ఉంచి మిగిలిన క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉంచిన క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని చేతి కుట్టు వేసుకోవాలి మిషన్ కుట్టు అయినా వేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నెట్ కి సెంటర్ కి ఒక మార్కింగ్ లైన్ అనేది గీసుకోవాలి ఈ మార్కింగ్ లైన్ పైన మనం కుందన్స్ అయినా అంటించుకోవచ్చు లేకపోతే బీడ్స్ గాని ప్యాచెస్ గాని స్టిచ్ చేసుకుంటే ఈ నెక్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అది కూడా కుట్టిన తర్వాత ఎలా ఉంటుందనేది చూపిస్తాను
మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదే విధంగా ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ నేను ఈ నెక్ సెంటర్ కి బీట్స్ అలాగే ప్యాచెస్ స్టిచ్ చేస్తున్నాను. నెక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఈ నెక్ కుట్టుకోవడం చాలా ఈజీ. అలాగే కట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.